ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వామ్యులుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు. ఈసారి తన కేబినెట్ లో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా తుది కేబినెట్ ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి భర్తలు దక్కలేదు. ఇక కేబినెట్ లో ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కూడా కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. జనసేన నుంచి 3 మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పవన్ కి హోంశాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం కూడా సాగింది. అయితే పవన్ కి తనకు హోంశాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ, పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకున్న విధంగా శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేనాని పవన్ కు ఏపీ మంత్రివర్గంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా పవన్ తో చర్చల తర్వాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలు నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. ఇక మరో మంత్రి కందుల దుర్గేష్ కి పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్టుగా సమాచారం. పవన్ కోరిన మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్టుగా తెలుస్తోంది. లోకేష్ కు కీలక శాఖలు కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతను లోకేష్ కు అప్పగిస్తారని చెబుతున్నారు. ఇక అమరావతి నిర్మాణంలో ముడిపడి ఉన్న పట్టణాభివృద్ది శాఖను పి నారాయణకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖను ఆనం రామనారాయణరెడ్డి, ఇరిగేషన్ శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగిస్తారని పార్టీ ముఖ్యుల సమాచారం. ఇక అచ్చెన్నాయుడు లేదా రామానాయుడులో ఒకరికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉంది. బీజేపీ మంత్రి సత్యకుమార్ కు దేవాదాయ శాఖ ఇస్తారని తెలుస్తోంది. సంధ్యారానికి గిరిజన సంక్షేమం, ఫరూక్ కు మైనారిటీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం, పాదసారథికి విద్యాశాఖ, వంగలపూడి అనిత సాంఘిక సంక్షేమ శాఖలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం 5 హామీలపైన సంతకాలు చేయబోతున్నారు.